అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కోరికైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ 9 నాడు ముగించారు. ఆ రోజు డిసెంబర్ 9 నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ 9 నాడు ఘనంగా దీక్షా దివస్, నవంబర్ 29 డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ 11 రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారు, అదే స్థాయిలో మరి డిసెంబర్ 9 నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ 9 కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం. అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కూడా మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం. ఈ ఇన్ఛార్జీలుగా ఎవరెవరినైతే నియమించినామో పెద్దలు చాలామంది ఉన్నారు, 33 జిల్లాలకు 33 మంది నియమించుకున్నాం. అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్లో అదర్వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది, ఘనమైనది. నిమ్స్లో ఆ రోజు నిమ్స్ ఒక కథనరంగంగా మారిపోయిన పరిస్థితి, మొత్తం ఉద్యమానికే కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి నిజాం హాస్పిటల్. కాబట్టి నిమ్స్ ఏదైతే ఉన్నదో అక్కడ పెద్ద ఎత్తున నవంబర్ 29 నాడు కార్యక్రమాలు కూడా చేస్తాం, అన్నదానం. అదేవిధంగా అక్కడ ఉండే రోగులు, వారికి వచ్చే అటెండెంట్స్ కోసం కూడా ఏర్పాట్లు కూడా పార్టీ నుంచే చేస్తూ ఉన్నాం. ఈ దీక్షా దివస్, అదేవిధంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్, రెండు కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా సీనియర్ నాయకత్వం మొత్తానికి పిలుపునిస్తూ 26 నాడు జిల్లాలలో సన్నాహక సమావేశాలు, హైదరాబాద్ సమావేశం ఇక్కడే తెలంగాణ భవన్లో జరుగుతుంది. మా అందరు కూడా నాయకులందరం కూడా పాల్గొంటాం. అదే మాదిరిగా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. 29 నాడు ఘనంగా దీక్షా దివస్ని నిర్వహిస్తాం. మీడియా కూడా దయచేసి ఆనాటి జ్ఞాపకాలు మీ దగ్గర కూడా చాలా ఉంటాయి, 15 ఏళ్ల కిందట, ఎందుకంటే మీరు చాలామంది బీట్ రిపోర్టర్స్ ఉండే ఆనాడు కవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా తప్పకుండా ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ జ్ఞాపకాలను మళ్ళొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. లేదు బ్రదర్, ఇదంతా కూడా పార్టీగా, ఎందుకంటే కేసీఆర్ గారి దీక్ష నుంచే కదా, కేసీఆర్ కదిలిన తర్వాతనే కదా మొత్తం తెలంగాణ సమాజం కదిలింది, మొత్తం తెలంగాణ రాజకీయ వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ కదిలింది. కాబట్టి సారు పాల్గొన్నారు, మేము పార్టీగా మేము సారుకు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఓవరాల్గా తెలంగాణ సమాజం మొత్తం కూడా కలిపి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ముందుకు పోతాం. ఇక నేను నిన్ననే చెప్పినా మళ్ళీ ఎందుకు, ఇక నిన్ననే చెప్పినా మళ్ళీ వద్దు. మేము ఈరోజు ప్యూర్లీ మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి తిరిగి ప్రజల్లో రగిలించే విధంగా ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా తెలంగాణ సమాజం మళ్ళీ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు ఇంతవరకే పరిమితం అవుదాం, ఎందుకంటే ఇక మళ్ళీ మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మీరు వేరే తీసుకోబోతారు, మీకు తెలుసు నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇక మీరు నేనేమంటున్నా, మే ఇంకా ఇంకేం అనుకోలేదు, మీరు చెప్పారు కాబట్టి బాగుంది సూచన, అది కూడా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.